అధికారులు టార్గెట్ చేయడం బిగిన్ చేశారు, కేసులు పెట్టడం వేధించడం బిగిన్ చేశారు. ఎందుకని ఇప్పుడున్న అధికార పక్షం తరపున కార్యకర్తల కంటే ఎక్కువ వీళ్ళు ఫీల్ అవుతున్నారు. లేదా నాయకుడు చెప్పాడని చెప్పేసి వీళ్ళు ఏ తప్పుడు కేసులైనా పెట్టేస్తున్నారు. ఏదైనా సరే వాళ్ళకి వార్నింగ్, నేను రేపు పొద్దున్న అదుపులో ఏం లేదు, రేపు మా వాళ్ళు వచ్చిన తర్వాత మీరందరూ పోతారు, మీరు జైలుకి వెళ్తారు. ఇవాళ ఒక నాయకుడు కోర్టు కేసులు ఫేస్ చేశాడు అంటే ఒక అర్థం ఉంది. ఒక అధికారి ఎందుకు ఫేస్ చేయాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు ఫేస్ చేయాలి? ఇవాళ ఇంతకుముందు నాయకుల మీద కేసులు ఉంటే దొంగలు అనేవాళ్ళం, అవినీతి పరులు, లేకపోతే వాళ్ళు అరాచక శక్తులు అనేవాళ్ళు. ఇవాళ ఉద్యోగుల మీద కూడా కేసులు, ఉద్యోగులు కూడా జైళ్ళకి పాలయ్యే పరిస్థితి, ఉద్యోగులు కూడా కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునే పరిస్థితి వస్తే ఇవాళ ఎట్లుంటే వీళ్ళకి రేపు పొద్దున ఏమవుతుంది? అంతే కదా. ఇవాళ వాళ్ళ మీద కేసు పెట్టిన ప్రతి ఒక్కడు ఇవాళ వాళ్ళని 200 మందినో 300 మందినో సస్పెన్షన్లనో లైమ్ లైట్లో లేకుండా చేసినో ఇబ్బంది పెట్టారు. దాంతో పాటుగా ఇవాళ వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడేస్తున్నారు, ఏడిపిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. మరి రేపు పొద్దున వీళ్ళు ఊరుకుంటారా? ఎవడి కాడు రాసుకుంటాడు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే ఏం చేశాడు, పట్టాభి వెళ్ళి తనని ఇబ్బంది పెట్టినటువంటి ఎస్పీ ఇంటికి వెళ్ళి రామన్ మనం ఏడున్నాడు కేకే అన్నాడా లేదా? అట్లాగే కొంతమంది ఆఫీసర్ల మీదకి వెళ్ళారా కదా వీళ్ళు. రేపు పొద్దున వీళ్ళు ఊరుకుంటారా? రేపొద్దున వీళ్ళు ఊరుకుంటారా? గుడ్ బుక్ పేరుతో అధికారులకి ఒక మనోధైర్యం కల్పిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి? ఆయన రెడ్ బుక్ రాశాడు, నేను గుడ్ బుక్ కూడా రాస్తున్నాను. ఇది అధికారులకు కాదు, రెడ్ బుక్.